హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయ హస్తం హామీలు అమలు చేయాలి అని కోరుతూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఆదేశానుసారం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ఆధ్వర్యంలో ఖమ్మం ముస్తఫానగర్ సంబాణి నగర్లోని ముదిరాజ్ మహాసభ కార్యాలయంలో ఈ ప్రచార పత్రాల ప్రతినిధులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్ ముదిరాజ్, ఎన్ఆర్ఐ రాష్ట్ర సమన్వయకర్త చానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నర్సయ్య, మత్స్య పారిశ్రామిక ఖమ్మం జిల్లా ముఖ్య ప్రచారకులు మామిడి వెంకటేశ్వర్లు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముదిరాజులను బీసీడీ నుండి ఏకి మార్చాలి అని, ముదిరాజులకు 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి అని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం మండల రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా ఈ నెల 15 నుండి 25 వరకు వినతి పత్రాలు సమర్పించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదే రాంబాబు, కార్యదర్శి నర్ల శేషయ్య, ఉపాధ్యక్షులు లింగబోయిన లక్ష్మణ్, పతనపు రామనాథం, తిప్పట్ల నరసింహారావు, పగడాల మల్లేష్, మోహన్ రావు, కృష్ణ రమేష్, వెంకటేశ్వర్లు సురేష్, ఉర్దండు తదితరులు పాల్గొన్నారు. మండల రెవెన్యూ ఆఫీసర్స్కి, ఎంఆర్ఓ తహసీల్దారులకి, స్థానిక ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకు ముదిరాజుల హక్కులపై మెమోరాండాలు తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా, అధికారుల ద్వారా వారికి చేరే విధంగా మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రజలకు మరియు ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఒక పథకాలు అనేటటువంటి అమలు చేస్తాము. ముఖ్యంగా ముదిరాజులను బీసీడీ గ్రూప్ నుండి ఏకి తప్పకుండా సుప్రీంకోర్టు ఆదేశానుసారం మేము అమలు చేసి మీకు సహకరిస్తామని చెప్పారు. అలాగే ఇంకా అనేక డిమాండ్లని మాకు ఇచ్చినటువంటి సందర్భంగా గౌరవ మంత్రులకి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఖమ్మం జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ విన్నవించుతుంది. దీనిలో భాగంగా మా రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే, ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే, జై ముదిరాజ్, వెంటనే మంత్రివర్గంలో ముదిరాజుకు ప్రాధాన్యత మహాసభ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మండల రెవెన్యూ కార్యాలయ లోపల మా యొక్క సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా ఈ యొక్క కార్యక్రమం మరి ముదిరాజు మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో, మరి గతంలో మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి కలిపి జీవో 15 ఇష్యూ చేయడం జరిగింది. తదనంతరం ఆ జీవో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వమే పరిష్కరించే విధంగా గత తెలంగాణ ప్రభుత్వమే మరి యొక్క ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని బీసీ కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పి తెలియడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వంలో కూడా నెరవేరలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలలో కూడా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మరి వారు బహిరంగ సభలలో కూడా ముదిరాజుల డిమాండ్ తప్పకుండా నెరవేరుస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. వారు హామీ ఇవ్వడమే కాక ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏకి వెంటనే ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏలకు వెంటనే జై ముదిరాజ్ జై ముదిరాజ్. ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే జై ముదిరాజ్ వెంటనే ముదిరాజులు బీసీడీ వెంటనే జై ముదిరాజ్. మంత్రివర్గంలో ముదిరాజుకు ప్రాధాన్యత కల్పించాలి. మంత్రివర్గంలో ముదిరాజుకు ప్రాతినిధ్యత కల్పించాలి కల్పించాలి. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల బీసీడీ నుంచి ఏ గ్రూప్ వెంటనే, ముదిరాజుల బీసీడీ నుంచి ఏ గ్రూప్ వెంటనే, ముదిరాజుల బీసీడీ నుంచి ఏ గ్రూప్ మరి వెంటనే జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ముదిరి ఏకే ఎమ్మటే ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏకి వెంటనే ముదిరాజుల బీసీడీ ముదిరి ఏకే ఎమ్మటే ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏకి వెంటనే ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏలకు వెంటనే జై ముదిరాజ్, జై ముదిరాజ్. ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే జై ముదిరాజ్. ఈ నెల 15 నుంచి 20 తారీఖు వరకు రాష్ట్రంలో తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొండా ప్రకాష్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్లకి, ప్రజాప్రతినిధులకి, ఎంఆర్ఓ గారికి మండల స్థాయి నుంచి మెమోండా ఇవ్వాలని చెప్పి మంత్రులు కూడా చేయటంలో ఆ కార్యక్రమానికి ఈనాడు శ్రీకారంగా గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యతిథిగా సోదరుడు రాష్ట్ర తెలంగాణ ముదిరాజు మహాసభ ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి కలబన అచోక్ గారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా ముదిరాజుల చిరకాల కోరిక దశాబ్దాల నుంచి